నమస్తే భారత్ దేశ వారసత్వ సంపదని కాపాడుకోవటం ఎంత ప్రాధాన్యమైన అంశమో గుర్తించిన మన గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారి దౌత్యం ఫలితంగా మరో అద్భుతాన్ని సాధించుకున్నాం వందేళ్ల క్రితం వారణాసి నుంచి ముష్కరులు తస్కరించకపోయిన అన్నపూర్ణ మాత విగ్రహాన్ని తిరిగి మన దేశంలో ప్రతిష్ఠించబోతున్నారు కెనడాలోని ఓ మ్యూజియంలో కనుగొనబడిన పద్దెనిమిదవ శతాబ్దానికి చెందిన మన అన్నపూర్ణమ్మ తల్లి విగ్రహాన్ని ఆ దేశం ఇటీవలే భారత్కు అప్పగించింది దీంతో ఈ నెల పదిహేనవ తేదీన వారణాసిలోని కాశీ విశ్వనాథ మందిరంలో తిరిగి అమ్మవారిని ప్రతిష్ఠించనున్నారు దీనికోసం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అరుదైన విగ్రహాన్ని వారణాసికి తీసుకువెళ్ళటానికి ఢిల్లీ నుంచి నాలుగు రోజుల పాటు మాతా అన్నపూర్ణదేవి యాత్రను ప్రారంభించింది అంగరంగ వైభవంగా ఈ యాత్ర మొదలైంది దేశ రాజధానిలో జరిగిన కార్యక్రమంలో భక్తుల హర్షధ్వానాల మధ్య ఈ విగ్రహాన్ని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి అందజేశారు యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న సురేష్ రాణాకు కేంద్ర సాంస్కృతిక మరియు పర్యాటక శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి ఈ విగ్రహాన్ని అప్పగించారు ఈ కార్యక్రమంలో కేంద్ర కేబినెట్లోని మహిళా శిశు అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీ విదేశాంగ సహాయ మంత్రి మీనాక్షి పాల్గొన్నారు మాత అన్నపూర్ణదేవి విగ్రహాన్ని అందుకున్న యూపీ ప్రభుత్వం గజియాబాద్లోని మోహన్ మందిర్ గౌతమ్ బుద్ధ నగర్లో దాద్రి నగర్లోని శివ మందిరం దగ్గర కొద్దిసేపు దర్శనార్థం పెట్టి తర్వాత అన్నపూర్ణాదేవి విగ్రహాన్ని పెద్ద ఊరేగింపు మధ్య యూపీ తరలించే యాత్రకు శ్రీకారం పలికారు అలా మొదలైన శోభాయాత్ర బులంద్ షహర్కు చేరుకుంది అక్కడి నుండి అలీగర్ హత్రాస్ కాస్గంజ్ల గుండా ముందుకు సాగుతుంది రెండో రోజు శోభాయాత్ర ఎటా మెయిన్పురి కనౌస్ ఇంకా కాన్పూర్ల గుండా సాగి రాత్రికి అక్కడ ఆగుతుంది తిరిగి శనివారం ఈ శోభాయాత్ర ఉన్నవ్ లక్నో బారాబం ఇంకా అయోధ్య మార్గాల ద్వారా ముందుకు సాగుతుంది చివరిగా సుల్తాన్పూర్ ప్రతాప్గఢ్ జౌన్పూర్ మీదుగా నవంబర్ పద్నాలుగు నాటికి వారణాసి చేరుకుంటుంది నవంబర్ పదిహేనున దేవోత్తన్ ఏకాదశి సందర్భంగా వేదపట్టణం మధ్య కాశీ విశ్వనాథ ఆలయంలో విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నారు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ చేతుల మీదుగా విగ్రహ ప్రతిష్ట జరగనున్నది అయితే కెనడా దేశం మాత అన్నపూర్ణాదేవి విగ్రహాన్ని భారతదేశానికి తిరిగి పంపుతున్నట్లు ప్రధాని మోదీ గత ఏడాది నవంబర్ ఇరవై తొమ్మిదిన తన మన్ కీ బాత్ రేడియో ప్రసంగంలో ప్రకటించారు కెనడా చాలా పురాతనమైన దేవి అన్నపూర్ణ విగ్రహాన్ని తిరిగి ఇవ్వనున్నట్లు ప్రధాని మోడీ తెలియజేశారు అయితే ఎంతో మహత్తరమైన మాత అన్నపూర్ణాదేవి విగ్రహం సుమారు వందేళ్ల క్రితం వారణాసిలోని దేవాలయం నుండి దొంగలించబడి దేశం నుండి స్మగ్లింగ్ చేయబడింది వారణాసిలోని అన్నపూర్ణ మాతకి కాశీతో చాలా ప్రత్యేకమైన అనుబంధం ఉంది దీంతో ఈ విగ్రహం తిరిగి మన దేశానికి రావటం ఎంతో అదృష్టకరం అయితే మాత అన్నపూర్ణ విగ్రహంలాగే మన వారసత్వం చాలా వరకు అంతర్జాతీయ ముఠాల బారిన పడిందని ఈ సందర్భంగా ప్రధాని అన్నారు అన్నపూర్ణ మాత ఆహార దేవత అదేవిధంగా వారణాసి నగర దేవత కెనడాలో లభించిన విగ్రహం ఎత్తు పదిహేడు సెంటీమీటర్లు వెడల్పు తొమ్మిది సెంటీమీటర్లు మందం నాలుగు సెంటీమీటర్లు కెనడా సస్కర్ శవాణిలోని రెజీనాలోని మెకెంజీ ఆర్ట్ గ్యాలరీలో ఉన్న యూనివర్సిటీ ఆఫ్ రెజీనా సేకరణలో ఆర్టిస్ట్ దివ్య దివ్యామొహ్రా దీన్ని కనుగొన్నారు ఆమె విశ్వవిద్యాలయంలో సేకరణకు పరిశోధించడం ప్రారంభించినప్పుడు ఆమె గ్యాలరీ ప్రదర్శనలో ఈ విగ్రహం కూడా ఉంది దీంతో పాటు విష్ణు విగ్రహం కూడా ఉంది అయితే శిల్పం స్త్రీగా కనిపించటం అది బియ్యం గిన్నె పట్టుకోవడం గమనించిన దివ్యా మొహ్రా రికార్డులను శోధించగా ఈ విగ్రహం పంతొమ్మిది వందల పదమూడులో భారతదేశంలోని ఓ ఆలయం నుంచి దొంగిలించబడిందని దాన్ని మెకెంజీ స్వాధీనం చేసుకున్నట్లు గుర్తించారు యుఎస్లోని పీబాడీ అసెక్స్ మ్యూజియంలో భారతీయ ఇంకా దక్షిణాసియా కళ్ళకు క్యూరేటర్గా ఉన్న సిద్ధార్థ్ విష ఆ శిల్పం నిజానికి అన్నపూర్ణ దేవిదేనని విగ్రహం ఒక చేతిలో కీర్ మరో చేతిలో చెంచా కలిగి ఉందని ధృవీకరించారు కాబట్టి మన దేశపు ఆహార దేవత విగ్రహంగా గుర్తించడం జరిగింది అయితే దివ్య మొహర పరిశోధనలో వారణాసిలోని ఓ దేవాలయం నుండి విగ్రహాన్ని దొంగలించి కెనడియన్ కళా పోషకుడు నార్మన్ మెకెంజికి ఒక అపరిచితుడు ఇచ్చాడని తేలింది ఇది మెకెంజి యొక్క ప్రైవేట్ సేకరణలో భాగం అతను రెజీనా కాలేజీకి విరాళంగా ఇచ్చాడు మరియు ఈ సేకరణను ప్రదర్శించడానికి కళాశాల చే నార్మన్ మెకంజీ ఆర్ట్ గ్యాలరీని స్థాపించారు ఇక విగ్రహాన్ని గుర్తించిన తర్వాత మొహరా గ్యాలరీ యొక్క సీఈఓతో మాట్లాడి దాన్ని స్వదేశానికి తిరిగి ఇవ్వాలని అభ్యర్థించారు మరోవైపు దొంగలించబడిన విగ్రహం గురించి తెలుసుకున్న తర్వాత అటోవాలోని భారతీయ హైకమిషన్ కెనడియన్ హెరిటేజ్ విభాగం కూడా ముందుకు వచ్చి భారత్కు తిరిగి ఇవ్వటానికి సహాయం చేయడానికి ముందుకొచ్చాయి ఈ శిల్పాన్ని భారతదేశానికి అందచేసేటప్పుడు యూనివర్సిటీ ఆఫ్ రెజినా వైస్ ఛాన్సలర్ థామస్ చెస్ మాట్లాడుతూ ఈ విగ్రహాన్ని స్వదేశానికి తిరిగి ఇవ్వటం ఒక శతాబ్దం క్రితం చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తం కాదు కానీ విగ్రహానికి తిరిగి సరైన స్థలానికి చేరుకుందని చెప్పారు ఇక ప్రధాని నరేంద్ర మోడీ హయాంలో వివిధ దేశాల నుంచి నలభై రెండు అరుదైన విగ్రహాలు పురాతన వస్తువులు దేశానికి తిరిగి వచ్చాయని పంతొమ్మిది వందల ఆరు నుండి రెండు వేల పదమూడు వరకు పదమూడు మాత్రమే అరుదైనవని కేంద్ర సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి చెప్పారు దీంతో దేశ కళాఖండ సంపదను తిరిగి తీసుకువచ్చే కార్యక్రమం నిర్విఘ్నంగా కొనసాగుతుందన్నారు ఏది ఏమైనా భారతదేశ చరిత్ర వారసత్వ సంపదకు నిలయమైన అత్యంత పురాతన విగ్రహాలు కానీ ఇతర విలువైన వస్తువులు కానీ తిరిగి రావటం నిజంగానే మన అదృష్టం మరో అంశంతో మళ్ళీ కలుద్దాం జై హింద్